ఉత్తమ ఫలములు. పంచతంత్రం కావ్యం మిత్రభేదంలోని ఒక కథలో అనుభవతకు రాని యద్దంబు గలిగియు లేని ఫలమే కాని లేదు సుఖము అన్నాడు దూబగుంట నారాయణ కవి. మనసులో ఏ సంకోచము లేకుండా సంతోషంగా అనుభవించడానికి పనికిరానటువంటి డబ్బు ఎంత కలిగి ఉన్నప్పటికీ ఆ డబ్బు విలువ ఏం ప్రయోజనం? డబ్బు లేనితనమే గాని ఆ స్థితి వలన ఏ సుఖమూ ఉండదు అని ఆ మాటల భావం. అయితే అందులోని అనుభవత అనే మాటకు ఏది హద్దు అనే ప్రశ్న వేసుకుంటే ఇదిగో ఇంతవరకు అని తేల్చ చెప్పగలిగే అవకాశం లేదు. విచక్షణ కలిగిన వ్యక్తికి, సంపాదించడంలోని కష్టం తెలిసిన వ్యక్తికి ఆ హద్దు ఏదో తెలిసే ఉంటుంది. అది తెలియని వ్యక్తికి చివరికి అనుభవతకు సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మిగిలి డబ్బు మాయమవడం జరుగుతూ ఉంటుంది. అది అలా ఉండగా ఒక వ్యక్తి సంపాదించిన డబ్బుకు అతడికి దైవవశాత్తు కలిగిన ఇతర సంపదలకు నిజమైన ఫలములు ఏవి అనే ప్రశ్నకు సింహాసన ద్వాత్రింశిక కథాకావ్యం తృతీయాశ్వాసంలోని ఈ కింది కంద పద్యంలో ఒక మంచి వివరణ ఇచ్చాడు ఆ కావ్యకర్త కొరవి గోపరాజు. ధనమునకు దానమును దపమున కాచారమును రాజ్యమున కాజ్ఞయు జీవనమునకు యశము విద్యకు వినయంబును నీతులకు వివేకముల్ ఫలముల్. సంపదకు దానం ఉత్తమమైన ఫలం, తపస్సు వలన సదాచార సంపన్నత ప్రయోజనం, రాజ్యపాలనాధికారానికి పలువురిచే పాటించబడే ఆజ్ఞను ఇవ్వగలగడం అనేది ఫలం. జీవించామనడానికి నిదర్శనంగా మరణించిన తరువాత కూడా తాను తెలిసిన వారందరి జ్ఞాపకాలలో నిలిచి ఉండేలా చేసే కీర్తిని సంపాదించి యశఖాయుడు కావడం ప్రయోజనం. విద్యకు వినయంతో కూడిన నడవడి, చెప్పబడిన నీతికి వివేకంతో కూడిన బుద్ధి లభించడం ప్రయోజనాలు. ఆ ప్రయోజనాలు నెరవేరినప్పుడు మాత్రమే అవి సార్థకాలవుతాయి. నెరవేరనప్పుడు ఆ సంపదకు, తపస్సుకు, అధికారానికి, జీవితానికి, విద్యకు, నీతులకు ఆశించిన ప్రయోజనం సమకూరినట్లు కాదు. ఆయా వ్యక్తుల్లో అవి ఎవరికి ఉపయోగం లేని వృధా సంపదలుగా మిగిలిండి కాలం తీరాక ఏ ప్రయోజనం లేనివిగా నిష్ఫలంగా అంతరించిపోతాయి అని భావం.